కాలనీలో ఉన్నాం. మీరు నమ్మరు, ఒకసారి మోకాళ్ళ లోతు బురద, ఈ బురదలో మనం ఉన్నాం. అయితే ఈ సంవత్సరం జూన్ నాటికి తొలి విడత ఇల్లు 15 లక్షల ఇల్లు ఇస్తానన్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ మా ఏరియాలో ఇదంతా కూడా 99 ఎకరాల ల్యాండ్మెంట్ చేశాడు. 99 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అంటే ఇక్కడ దాదాపుగా 5000 గృహాలు జగనన్న కాలనీలో నిర్మితం అయి ఉండాలి. కానీ ఇప్పుడు ఎన్ని నిర్మితమైనాయో మనం ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. గట్టిగా చూస్తే 5000 ఇళ్లకు చూస్తే మన గట్టిగా ఆన్ ఫింగర్ టిప్స్ 10 నుండి 20 ఇళ్లు ఇక్కడ పూర్తిగా కూడా కాల సగం ముండేలు లేపి ఇలా ఉన్నాయి. అయితే మీరు అక్కడ చూడొచ్చు అవన్నీ కూడా 2368 ఇళ్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంకా 10% మాత్రమే మిగిలి ప్రభుత్వం మారిన తర్వాత రెడీ అయినటువంటి ఆ ఇళ్లను పాడు పెట్టి ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి రంగులేసి షో చేస్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఇక్కడ 99 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ చేశాడు. ఈ 99 ఎకరాల్లో ఈ మోకాళ్ళ లోటు బురద ఉన్నటువంటి ప్రాంతం కూడా జగనన్న కాలనీ అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. హద్దురాళ్లు పీకేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బినామీలు ఈ ఏరియాలో పంట పండించడానికి ఈ ల్యాండ్ ను ఆక్రమించారు అని చెప్పేసి మేము ఆల్రెడీ కంప్లైంట్ చేసి ఉన్నాం. ఈ ల్యాండ్ ఆక్రమణ గురించి ఏదైతే ఈ పంట పొలాలని అధిక రేట్లు పెట్టి వాళ్ళ బినామీలతో కొనించి వాళ్ళ కోట్లు గడించి ఈ రోజు జగనన్న కాలనీలని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి మళ్లీ వాళ్ళ బినామీలతోటి ఈ దారి మొత్తాన్ని ఆక్రమించి ఈ పొలాన్ని ఆక్రమించి మళ్లీ ఈ రోజు నాట్లేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం నుంచున్నది ఒక ప్లాట్, కానీ ఇందులో నాట్లేశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీన్ని హద్దురాళ్లు కూడా పీకేసి నాట్లేసినటువంటి పరిస్థితి. దీని మీద మా నాయకుడు దూలిపాల నరేంద్ర కుమార్ గారి ఆధ్వర్యంలో మేము పోరాడతాం. అసలైనటువంటి జగనన్న కాలనీని అర్హులకు ఈ ఇళ్ళు వచ్చే వరకు పోరాడతాం. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 3 ఆప్షన్లు ఇచ్చారు. ఏదైతే గవర్నమెంటే కట్టియాలి అన్న ఆప్షన్ 70,000 మంది కొంత శాతం మంది ఎంచుకుంటే వాళ్ళలో 1 నెలలోనే 70,000 మందిని బెదిరించి మేమే కట్టుకుంటాం అన్నట్టు వాళ్ళ చేత ఆప్షన్ మార్పించుకున్నారు. ఆ ఆప్షన్ మార్పించుకున్నందుకు గాను ఒకవేళ కట్టుకోకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పథకాలు పోతాయంట, ఈ భూమి కూడా లాక్కుంటారంట. ఏదైనా గానీ ఈ తుగ్లక్ నిర్ణయాలు మానుకుని అసలైనటువంటి అర్హులకు ఇళ్ళు ఇచ్చే వరకు ధూళిపాడు నరేంద్ర కుమార్ గారి సమక్షంలో పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.